नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज नेनु कल्याणी गिरिजन निरुद्योगुलतो चलगाटल्ला उंदी अधिकारुल निर्लक्ष्य टीचर पोस्टुल भर्ती कोसम आउटसोर्सिंग अभ्यर्थुलकु रात परीक्ष निर्वहणलो अधिकारुल निर्लक्ष्यं राज्यमेलिंदि एजेंसीलो गुरुकुल एकलव्य पाठशालल्लो खाली पोस्टुल भर्तीकि नोटिफिकेशन जारी चेसिन ఐటిడిఏ అధికారులు ఇవాల రాత పరీక్షకు హాజరు కావాలని దరఖాస్తుదారులకు పిలుపు ఇచ్చింది దీంతో నిరుద్యోగులు ఉదయం 8 గంటలకే రాత పరీక్షకు తరలివచ్చారు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష ఎంతకీ నిర్వహించకపోవడంతో మండుటెండల్లో మధ్యాహ్నం 1 గంట వరకు మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికారుల తీరుపై అభ్యర్థులు రుసరుసలాడారు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క పోస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కాంపిటీషన్ల వాళ్ళు అటెంప్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంచి ఉద్దేశంతో వచ్చారు కానీ అధికారుల యొక్క నిర్లక్ష్యం వాళ్ళ టైం సెన్స్ లేక మా యొక్క గిరిజనుల యొక్క మనోభావాలతో వాళ్ళు ఆడుకోవడం అనేది చాలా బాధాకరం ఈ విషయం ఇది చాలా మంది చాలా దూరాల నుంచి వాళ్ళు చాలా మంది పిల్లలతో వచ్చారు కొంతమంది ప్రెగ్నెంట్ తో ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా దూరాల నుంచి వాళ్ళు ఎన్నో సమస్యలతో ఈ యొక్క ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వచ్చారు కానీ అధికారులు చేసేటువంటి ఈ నిర్లక్ష్యం అనేటువంటిది చాలా అందరిని కూడా బాధిస్తుంది ఇటువంటి మనోభావాలతో ఆడుకోవడం అనేది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను అసలు మీరు ఉదయాన 8 గంటలకు ఎగ్జామ్ అనేసి అన్నారు చాలా మందికి ఫోన్ చేశారు చాలా మందికి ఇంటిమేషన్ లేదు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇంటిమేట్ చేశారు కానీ చాలా మందికి మెసేజ్లు కూడా రాలేదు అయితే 8 గంటలకు ఎగ్జామ్ అన్నప్పటికీ కూడా చాలా మంది 7:30 కి ఇక్కడ హాజరయ్యారు నేనైతే మార్నింగ్ జింతపల్లి నుంచి ఫస్ట్ బస్ నుంచి ఇక్కడ 7:30 కి నేను వచ్చాను నాతో పాటు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా మార్నింగ్ 7:30 నుంచి ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఏదైతే టైం ఉందో ఇప్పుడు 1:00 అవుతుందండి మధ్యాహ్నం ఇప్పటివరకు కూడా వెయిట్ చేస్తున్నారు కానీ ఎటు ఏ అధికారులు కూడా స్పందించలేదు లోన ఉండేటువంటి ఫ్యాకల్టీని అడిగితే వాళ్ళు మాకు ఏం తెలియదు స్పందించడంటే ఏమవలేదు పరీక్ష అవలేదు ఏంటి పరీక్ష జరగలేదు ఆల్ టికెట్స్ ఇచ్చారు సైన్ చేయించారు మా దగ్గర సిగ్నేచర్ తీసుకున్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు అసలు పరీక్ష జరగనే జరగలేదు అధికారులు అడిగితే ఇదిగో వస్తుంది ఒక 10 గంటలకు వస్తుంది 11 గంటలకు వస్తుంది 1 గంటకు వస్తుంది డీడీ గారి ఆఫీసులో పీఓ గారి ఆఫీసులో అది మెయిల్ వచ్చింది ఆ మెయిల్ ని మేము ప్రింట్ చేస్తున్నాము కావున లేట్ అవుతుంది అనేటువంటి సమాధానం మాత్రమే కానీ ఎటువంటి స్పందన అయితే మాత్రం అధికారుల నుంచి లేదు ఐటీడీ ఆఫీసులో వాళ్ళకి ఆ మెయిల్ వస్తుందట ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఆ మెయిల్ ని ఆధారం చేసుకుని వాళ్ళు ప్రింట్ తీసి ఆ ఎగ్జామ్ పేపర్ అనేటువంటి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తామని అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా 1 గంట వరకు కూడా ఎటువంటి సమాచారం అయితే ఈ యొక్క అభ్యర్థులకు మాత్రం రాలేదండి నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి